హాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పారంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాలా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కబాలి అంతటి అంచనాలు ఈ సినిమాపై లేకున్నా ఉన్నంతలో సినిమా కబాలి కన్నా బాగుందనే టాక్ రావడంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఈ సినిమా పుంజుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ ఓవర్సీస్ ప్రీమియర్ షోల విషయంలో మాత్రం రజనీకాంత్ కాలా సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్లను సాధించడంలో విఫలమైందనే చెప్పాలి. టోటల్ ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల రేంజ్ లో జరగగా అందులో ఒక్క అమెరికాలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల దాకా జరిగింది. కబాలి సినిమా ఇది వరకు ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారానే ఏకంగా 1.9 మిలియన్ల డాలర్స్ ను వసూలు చేసి రచ్చ చేసింది. ఆ లెక్కతో పోల్చితే కాలా ఓపెనింగ్స్ మాత్రం భారీ షాక్ నే ఇచ్చాయని చెప్పాలి. ప్రీమియర్ షోల ద్వారా కాలా సినిమా ఓవర్సీస్ లో కేవలం 0.6 మిలియన్ల మార్కును మాత్రమే అందుకుని షాక్ ఇచ్చింది. దాంతో కబాలితో పోల్చుకుంటే 1.3 మిలియన్ల తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ కబాలి సినిమాతో పోల్చుకుంటే కొంతవరకు టాక్ బాగుండటంతో లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా కలెక్షన్ల పరంగా పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడానికి సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. మరి సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఎలాంటి ఓపెనింగ్స్ ని దక్కించుకుంటుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.